శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వీనుస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్నికలకు సర్వం సిద్ధమని వెల్లడించిన జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ వి వినయ్ చంద్. పోలింగ్ ప్రక్రియలో అనుసరించవలసిన ఆదేశాలను వివరించిన కలెక్టర్. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్. పోలింగ్ సందర్భంగా 144 సెక్షన్ అమలు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఓటుపై ఓటర్లంతా అవగాహన కలిగి ఉండాలన్న విద్యార్థి లోకం. ఓటుపై అవగాహన కల్పిస్తూ విద్యార్థుల ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సర్వం సిద్ధమైనట్లు జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి మరియు కలెక్టర్ వి వినయ్ చంద్ వెల్లడించారు. జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్తో కలిపి ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. అప్పటి నుంచి రాజకీయ పార్టీల ప్రచారం, వాహన ప్రదర్శనలు, సభలు, సమావేశాలు, స్పీకర్లు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తున్నట్లు చెప్పారు. ఈ నిషేధాజ్ఞలు 12వ తేదీ ఉదయం 8 గంటల వరకు కొనసాగుతాయన్నారు. రానున్న 2 రోజులు అత్యంత కీలకమన్నారు. మద్యం, డబ్బు, బహుమతులతో ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం ఉన్నందున వాటిని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు వివిధ రకాల బృందాలు నియమించామని చెప్పారు. ఎన్నికల నియమ నిబంధనావళి విపులంగా వివరించారు. ఎలక్షన్స్కి సంబంధించి కానీ చాలా ముఖ్యమైనటువంటి టైం మనకి స్టార్ట్ అయింది. 72 అవర్స్ బిఫోర్ ద పోల్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ ఫర్ బోత్ ద అడ్మినిస్ట్రేషన్, ఎలక్షన్ కమిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, క్యాండిడేట్స్కి కూడా చాలా ముఖ్యమైనటువంటి టైం ఇది. సో దీనికి సంబంధించి కొన్ని విషయాలు మీడియా మిత్రుల ద్వారా అందరి దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. ఓటర్లకు సంబంధించి ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్స్ కానీ ఇటువంటివన్నీ కూడా మనం ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. ముందుగా చూస్తే ఓటర్స్ మనకి టోటల్గా ఇపిక్ కార్డ్స్ కానీ మనం ఓటర్ స్లిప్పులు, ఫోటో ఓటర్ స్లిప్స్ పంపిణీ చేయటం కానీ వీటన్నిటినీ మన పరిగణనలోకి తీసుకుంటే మనకి టోటల్గా 26,32,407 మంది ఓటర్లు జిల్లాలో ఉన్నారు. దిస్ ఈజ్ ద ఫైనల్ లిస్ట్. అదేవిధంగా 13,08,179 పురుషులు ఉన్నారు. 13,24,075 మంది మహిళలు ఉన్నారు. 153 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ఈ ఓటర్స్ అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, పోల్ టైమింగ్స్ మనకి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సమయం వచ్చి 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. కొన్ని కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా ఓటర్స్ అందరికీ కూడా మీడియా మాధ్యమాల ద్వారా వారి దృష్టికి తీసుకొస్తున్నాం. 1-281-720-221-700-231-222-231-222-231-222 ఇవన్నీ కూడా ఒంగోలు సెంట్రల్ కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఇవి. ఇవన్నీ కూడా 24/7 ఓటర్స్కి అందుబాటులో ఉంటాయి. 3 నెంబర్స్లో కూడా ఎటువంటి సమస్యాత్మక విషయాలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 1951-95-50 అందరికీ కూడా పరిచయం అయినటువంటి హెల్ప్ లైన్ నెంబర్, అది యథావిధిగా 24 గంటలు కూడా కొనసాగుతుంది. అక్కడ ఏదైనా బిజీగా ఉన్నా కూడా ఇంకేదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ లా అండ్ ఆర్డర్ పరంగా కానీ నా దృష్టికి కానీ ఎస్పీ గారి దృష్టికి కానీ తీసుకురావాల్సిన ఎటువంటి అంశాలు ఉన్నా కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్స్కి ఓటర్స్ కానీ ఇతరత్ర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కానీ మాకు మా దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఓటు ఓటర్ స్లిప్ మనం ఏదైతే ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్లకి ఇస్తున్నామో దాన్నే లాస్ట్ ఎలక్షన్ వరకు కూడా ఒక ఐడెంటిటీ డాక్యుమెంట్గా ఎలక్షన్ కమిషన్ పరిగణించేది. కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఎన్నికల నుంచి డిస్ట్రిబ్యూట్ చేసిన ఫోటో ఓటర్ స్లిప్ని మనం ఐడెంటిటీ డాక్యుమెంట్గా పరిగణించాం. ఇది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓటర్సు ఇపిక్ కార్డు మనం ఏదైతే ఇచ్చామో
ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ దాన్ని వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్గా భావించడం జరుగుతుంది. ఒకవేళ ఏ కారణం చేత అయినా సరే ఏదైనా ఓటర్కి ఇపిక్ కార్డు కనుక అందకపోతే 11 డాక్యుమెంట్స్ని ఎలక్షన్ కమిషన్ ప్రిస్క్రైబ్ చేసింది. ఈ 11 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ ఖచ్చితంగా ఓటర్ తీసుకుని వెళ్ళాలి, లేకపోతే అక్కడ ఓటు వేయడానికి కూడా నిరాకరించే అవకాశం ఉంది. కాబట్టి ఫోటో ఓటర్ స్లిప్ ఉన్నప్పటికీ కూడా ఇపిక్ కార్డు కానీ ఈ 11 డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ కానీ ఖచ్చితంగా క్యారీ చేయాలి. తర్వాత పోలింగ్ సిబ్బందికి వచ్చేటప్పటికి జిల్లాలో మొత్తం 26,807 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో మనం పాల్గొంటున్నారు. వీళ్లలో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 3,282, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 3,282, అదర్ పోలింగ్ పర్సనల్ 13,128, పోలీస్ సిబ్బంది 3,493, వీడియోగ్రాఫర్లు 402, వెబ్కాస్టింగ్ ఈ ఎలక్షన్లో 100% అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. అయితే వెబ్కాస్టింగ్కి కొంతమంది వాలంటీర్స్ అవసరం మనకి. వాలంటీర్స్ ఆఫ్ వెబ్కాస్టింగ్ 2031. మైక్రో అబ్జర్వర్లు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో కేంద్ర ప్రభుత్వం కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ సీనియర్ లెవెల్ ఫంక్షనరీస్ని మనం మైక్రో అబ్జర్వర్స్గా డిప్లాయ్ చేస్తాం, వాళ్ళు 632. వికలాంగులు దివ్యాంగుల కోసం మనం 172 మంది వాలంటీర్స్ని కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నాం. అత్యంత కీలకంగా వ్యవహరించే సెక్టర్ ఆఫీసర్స్ సో అసెంబ్లీ క్యాండిడేట్ వెహికల్స్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 1+1+1 ఓన్లీ 3 వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. పార్లమెంట్ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి క్యాండిడేట్కి ఒకటి, అతని ఎలక్షన్ ఏజెంట్కి ఒకటి, అతని పరిధిలో ఉన్న సెగ్మెంట్లకి 7 సెగ్మెంట్లకి కూడా 7 వెహికల్స్కి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్లు కూడా దయచేసి గమనించాలి. రేపు సాయంత్రం 6 గంటలకల్లా కూడా అన్ని కంప్లీట్గా దే షుడ్ కమ్ టు ఎన్ ఎండ్. ఎన్నికల సందర్భంగా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ హెచ్చరించారు. జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ ఆదేశాల మేరకు నేటి సాయంత్రం నుంచి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత స్థానికులు ఎవరైనా ఇతర నియోజకవర్గాలలో లాడ్జిలు, గెస్ట్ హౌసులు, మరే చోటైనా ఉన్నవారు వెంటనే వెళ్ళిపోవాలని ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు, ఆదేశాలు తెలియజేశారు. ఈ సాయంత్రం 6 గంటల నుంచి 11వ తేదీ పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు తెలిపారు. రౌడీ షీటర్లు ఓటు హక్కు మాత్రమే వినియోగించుకొని ఇంటికే పరిమితం కావాలని హెచ్చరించారు. పలు నిబంధనలను తెలియజేస్తూ ఉల్లంఘనలకు పాల్పడితే ఎంతటి వారిపైనైనా తీవ్ర చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ మహేంద్ర పాత్రుడు, ఎస్బీ డిఎస్పీ మహేంద్రుడు పాల్గొన్నారు. ఈ 2019 లోక్సభ మరియు శాసనసభ ఎన్నికలకు సంబంధించి మొత్తం జిల్లా యంత్రాంగం, తర్వాత పోలీస్ యంత్రాంగం అంతా కూడా సర్వసన్నద్ధంగా ఉంది. ఇందులో భాగంగా మనం ఈ ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్ కోసం 2020 నుంచి మనం అనేక రకాలైన చర్యలు చేపట్టాం. ప్రీ పోల్ మేనేజ్మెంట్ అంటారు. దానిలో భాగంగా మనం 553 ఎన్బిడబ్ల్యూస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. 472 ఆయుధాలు ఏవైతే ప్రైవేట్ లైసెన్స్ వెపన్స్ ఉన్నాయో అవన్నీ మనం డిపాజిట్ చేయించుకున్నాం. అలాగే 2000 పైపెచ్చి మనం బైండ్ ఓవర్ కేసులు పెట్టి 25,840 మందిని మనం బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద వైలేషన్ కింద 305 కేసులు రిజిస్టర్ చేసాం. 305 కేసుల్లో మనం మొత్తం 371 మంది మీద నేరారోపణ చేయబడింది. అదే మాదిరిగా మనం ఇప్పటికొచ్చి మొత్తం 6,06,33 కోట్ల మొత్తం నగదు మనం సీజ్ చేసాం. కానీ వాస్తవంగా అందులో 4,32 కోట్లు ఏదైతే ఉందో అది బ్యాంకులకు చెందింది. సో బ్యాంకులు చెందిన ఒక ఫార్మాట్ ఉన్నాయి, ఆ ఫార్మాట్ ప్రకారం ఏవైతే తీసుకెళ్తున్నారో వాటిని రిలీజ్ చేయడం జరిగింది. ఓ సరైన ఫార్మాట్ లేని ఏవైతే ఉన్నాయో 10 లక్షల లోపు కనుక నగదు మనం జప్తు చేస్తే జిల్లా లెవెల్ కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసరు, జాయింట్ కలెక్టర్ ఇంకెవరికో కలిసి ఉంటుంది, దానికి సిఫారసు చేయడం జరిగింది. 10 లక్షలు పైపడిన నగదు ఏదైనా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిఫర్ చేయాల్సి వస్తే ఆ విధంగా మనం 2,22,72,730 రూపాయలు నగదు సీజ్ చేసాం. అదేవిధంగా భారీ మొత్తంలో మనం లిక్కర్ కూడా డంప్స్ కూడా సీజ్ చేసాం. 20 సాయంత్రం 6 గంటలతో ప్రచార కార్యక్రమం ముగిన ఉన్నది. దీని నిమిత్తం మనం ఒక పత్రికా ప్రకటన విడుదల చేయబోతున్నాం.
నేను ఇందులో ఏమంటే ఇందులో కూలంకషంగా మనం చర్చ ఒక 13 అంశాలు మనం తెలియపరుస్తున్నాం. రాజకీయ పార్టీలకి, ప్రజలకి, అందరికీ కూడా మనం తెలియపరిచేది ఏమనగా, రేపు అనగా అన్ని రాజకీయ పార్టీల వారు రేపు అనగా 9/4/2019 సాయంత్రం 6 గంటల తర్వాత ఎటువంటి ప్రచారం చేపట్టరాదు. లాడ్జ్లు, గెస్ట్ హౌస్లు, సత్రాలు, తర్వాత కళ్యాణ మండపాల్లో ఇతర నియోజకవర్గాలు, ఇతర జిల్లా వాళ్ళందరూ కూడా సాయంత్రం 6 గంటల తర్వాత ఖాళీ చేయాలి. మద్యం దుకాణాలు అన్నింటినీ మూసివేయాల్సి ఉంది. మద్యం ఎవరు సేవించినా అమ్మ అలాంటిది ఉన్నా వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. సో దీనికి సంబంధించి నేను రౌడీ షీటర్లు కూడా అందరినీ కూడా ఓటు వేయించి పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెడతాం. ఓటు ఏదో ఓటు హక్కును వినియోగించుకోవటకైతే అవకాశం కల్పిస్తాం. జరిగితే వాళ్ళు పోలింగ్ స్టేషన్లు తర్వాత ఎలక్షనీరింగ్లో కనుక వాళ్ళు అక్కడ బయట తిరిగి హంగామా చేస్తే మాత్రం వాటిపై కఠినంగా వ్యవహరిస్తాం. అదేవిధంగా మనం అన్ని విధాలుగాను కూడా అందరినీ ఫెసిలిటేట్ చేసే విధంగా సర్వసన్నద్ధంగా ఉన్నాం. సో ఓటర్ స్లిప్పులు కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చొరవ తీసుకుని బిఎల్ఓల ద్వారా ప్రజలకు చేరవేసే కార్యక్రమం చేపట్టింది. 200 లైన్ ఏదైతే మీటర్ లైన్ ఏదైతే ఉందో అది పక్కాగా ఫాలో అవ్వాలి. వాహనాలన్నీ 200 మీటర్లు అక్కడే వదిలేసి వాళ్ళు నడుచుకుంటే లోపలికి వెళ్ళి ఓటు వేసుకోవాలి. ఒక ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే వికలాంగులు ఉంటారో వారికి మాత్రమే వాహనం పోలింగ్ కేంద్రం లోపలికి అనుమతించబడుతుంది. అలాగే ఏజెంట్లు ఎవరైతే వస్తారో ఖచ్చితంగా కూడా వాళ్ళ నేరచరిత్ర కలిగి ఉండకూడదు. ఒకసారి ఏజెంట్గా వ్యవహరించే ఏ వ్యక్తి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ క్యారీ చేయకూడదు లోపలికి. లోపలికి వచ్చిన వ్యక్తి మధ్యాహ్నం ఓన్లీ మొత్తం పోలింగ్ మొదలైన కాడి నుంచి పోలింగ్ పూర్తయ్యేసరికి ఒక్కసారి మాత్రమే బయటికి పంపించడం జరుగుద్ది. ఆ పంపించిన సమయంలో కూడా ఓటర్ స్లిప్లు ఏవైతే ఉంటాయో లోపలే వదిలి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో అవి తీసుకుని బయటకు రావడం కుదరదు. ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడినా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఓటు అనే 2 అక్షరాలకు రాష్ట్ర గతిని మార్చే శక్తి ఉంది. వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తించి వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది ఓటు. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికలు భవిష్యత్తును మారుస్తాయి. మనం వేసే ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది. అందుకు అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు వేసే ఆవశ్యకతను, ఓటు పాత్రను వివరిస్తూ ఒంగోలులోని కోర్టు సెంటర్లో గల రవీంద్ర భారతి హైస్కూల్ విద్యార్థులు ఓటుపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఓటు విలువ చాలా తక్కువ మందికే తెలుసు. ఓటు విలువను ప్రజలకు తెలియచెప్పేందుకు, ఓటు శాతాన్ని పెంచేందుకు రవీంద్ర భారతి హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు కోర్టు సెంటర్ వద్ద నుండి చర్చ్ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు ఫ్లెక్కార్డ్స్ను చేతపూని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం చర్చ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రవిరాజు మాట్లాడుతూ, ఓటు అనేది దేశానికి, రాష్ట్రానికి మానవుని వెన్నెముక వంటిదని, మనం వేసే ఓటు ద్వారానే దేశ, రాష్ట్ర ప్రగతి అభివృద్ధి చెందుతాయన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగల సత్తా ఓటరుకు మాత్రమే ఉందన్నారు. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఓటు విలువను, ఆవశ్యకతను తెలియచేయడం ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంపొందించవచ్చన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారానే తమ పాఠశాల ఆధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగిందని తెలిపారు. సాధారణంగా ఎవరు స్పృశించనటువంటి ఒక విషయము, ఎవరు ఆలోచించినటువంటి ఒక విషయము, మనం వేసే ఓటు విద్యార్థుల భవితవ్యాన్ని కూడా నిర్దేశిస్తుందని, నిర్ణయిస్తుందని, ఆ విషయాన్ని ఎరుకపరిచేటువంటి కార్యక్రమమే ఈరోజు ఈ కార్యక్రమం. ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ఒక భావజాలానికి నాంది వచనం. 2014 జరిగినటువంటి ఎలక్షన్స్ని మనం గమనించినట్లయితే కేవలం
66.4% మంది మాత్రమే తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవటం జరిగింది. అంటే 35% ఓటర్లు తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోకపోవటం అనేటువంటిది చాలా విచారించదగినటువంటి విషయం. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు మాట్లాడుతూ, మీరు వేసే ఓటు మా భవిష్యత్తును నిర్దేశిస్తుందని, మంచి వారిని ఎన్నుకోవడం ద్వారా మంచి సమాజాన్ని నిర్మించుకోవచ్చని అన్నారు. ఓటు ద్వారా విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని అన్నారు. 11 జరగనున్న ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని ఓట్ల శాతాన్ని పెంచాలని విద్యార్థులు కోరారు. లాస్ట్ ఇయర్ 2014లో జరిగినటువంటి ఎలక్షన్స్లో 66.7% ఓటింగ్ మాత్రమే రికార్డ్ అయింది. సో ఇంకా చాలామంది వాళ్ళ యొక్క ఓటుని వినియోగించుకోలేకపోతున్నారు. సో వాళ్ళలో కొంచెం అవేర్నెస్ తీసుకొద్దామన్న ఉద్దేశంతో మేము మా స్టూడెంట్స్ తోటి ర్యాలీ చేయడం జరిగింది. సో మేము చేసేటువంటి ఈ ర్యాలీ ద్వారా ఎంతో కొంత మార్పు అనేటువంటిది మేము ఆశిస్తున్నాము. అట్లీస్ట్ ప్రతి ఒక్క పీపుల్ కూడా వాళ్ళ యొక్క ఓటుని యూటిలైజ్ చేసుకొని మనకి నచ్చినటువంటి ఒక వ్యక్తిని మనం ఒక 5 ఇయర్స్ మనల్ని పరిపాలించేటువంటి ఒక వ్యక్తిని మనం ఎన్నుకుంటే దానికోసం ఒక 1/2 అవర్ మనం స్పెండ్ చేయడంలో తప్పులేదు కాబట్టి సో అందరూ కంపల్సరీ వాళ్ళ యొక్క ఓటుని యూటిలైజ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో మా స్టూడెంట్స్ అందరితో మేము ర్యాలీ చేయడం జరిగింది. సో ప్లీజ్ యూటిలైజ్ యువర్ ఓట్. ఎందుకంటే మీ మనం వేసేటువంటి ఓట్ అనేటువంటిది మన నెక్స్ట్ వస్తున్నటువంటి జనరేషన్ యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి అందరూ ఓటుని యూటిలైజ్ చేసుకోవాలని ఆశిస్తున్నాము. మై నేమ్ ఈస్ జీ శ్రీలక్ష్మి ప్రసన్న. ఐఎమ్ ది స్టూడెంట్ ఆఫ్ రవీంద్ర భారతి హై స్కూల్. ఇట్స్ షాకింగ్ టు నో దట్ ఓన్లీ 66% ఆఫ్ పీపుల్ క్యాస్ ద రైట్ టు ఓట్ ఇన్ 2014 జనరల్ ఎలక్షన్స్. దట్ మీన్స్ క్లోజ్ టు హాఫ్ ది సెంచురీ హాఫ్ ది పాపులేషన్ డిడ్ నాట్ ఎక్సర్సైజ్ దర్ రైట్ టు ఓట్. దీస్ పీపుల్ కీప్ కంప్లైనింగ్ అండ్ మేకింగ్ సజెషన్స్ దట్ గవర్నమెంట్ షుడ్ చేంజ్ దిస్ అండ్ దట్. If you don't vote, you lose the right to raise your voice and keep asking if the leaders are inefficient and corrupt. Even though the leaders are inefficient, we can't ask them if we do not vote. Democracy is not a fancy thing. If we don't engage in the democratic process, it is not going to survive. This is Renka from Ravindra Bharati High School. ఈ ప్రజాస్వామ్య దేశంలో మీ ఓటు హక్కు అనేది ఎంతో ఉపయోగకరం. మీ ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొని ఈ సమాజాన్ని మన భవిష్యత్తుని అందంగా నిర్మించుకుందాం. మీ ఓటు మా భవిష్యత్తు. ప్రతి ఒక్కరూ వారి యొక్క ఓటుని వినియోగించుకోవాలి. ఆ వినియోగించుకునే పద్ధతి కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. This is choosing not to vote has become a trend. Some people think that there is endless sea of people who are ready to vote and so they don't need to vote. But every vote counts. Illiterates may be easily driven off by emotion or by casteism. They should stop being like this. Everybody should use their vote. These people should stop being indifferent. It is their responsibility to use their vote. There's a saying, everybody wants to go to heaven, but no one is ready to die. Similarly, if we want to have a good government and if we want to have a good future and if we care for democracy, then you should get out of your house and use your vote. Someone said, ask not what the country has done for you, ask what you have done for the country. So if you don't have anything else to do for your country, at least use your vote with responsibility. We students appeal to you sincerely that you should promise to us to vote because your vote decides our future. Thank you. ఓటుపై అవగాహన కల్పించేందుకు రవీంద్ర భారతి హైస్కూల్ విద్యార్థులు చేపట్టిన ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మనం కూడా అంతా కలిసి ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. మనం వేసే ఓటుతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుందాం. ఈ నెల 11 జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నగర ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ కె శకుంతల కోరారు. తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఓటర్లను చైతన్యపరిచేందుకు ఈ పాటికే అనేక కార్యక్రమాలు చేశామని తెలియజేశారు. 11 ఓటింగ్ డే ప్రజలందరికీ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నిష్పక్షపాతంగా సజావుగా మీ యొక్క ఓటును వినియోగించుకొని అందరూ ఓటింగ్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అగ్రిగోల్డ్ బాధితుల సహాయం కోసం బాండ్ల స్వీకరణ కార్యక్రమం నేటితో ముగియనున్నది. ఒంగోలు మండలానికి చెందిన బాధితులు తీవ్ర ఆందోళన చెందారు. గత సంవత్సరం వేసవిలో పోలీస్ స్టేషన్లో బాండ్లు తీసుకొని సమస్య పరిష్కరిస్తామన్నారు. కానీ సమస్య పరిష్కారం కాలేదని బాధితులు తెలిపారు. మరలా ఇప్పుడు కోర్టు ద్వారా బాండ్లు స్వీకరిస్తున్నారని, కేవలం 10,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తారనటం బాధాకరంగా ఉందన్నారు.
మత్స్యోగంరావు ఎస్ మత్స్యోగంరావు కరవది 10,000 కట్టాం ఉన్నాగా 2 గంటలు అయింది. అయితే ఇక్కడ ఇచ్చే అక్కడే కోర్టులు అప్లై చేయాలంటే బ్యాంక్ బుక్ అది ఇచ్చిపోతే బ్యాంక్ బుక్ తర్వాత పంపిస్తారంట. మేడం ఒకసారి పోలీస్ స్టేషన్ కాడ కాగితాలను తిప్పారు, ఒక పైసా పడలేదు, డైరెక్ట్ పడద్దన్నారు. ఇప్పుడు చూస్తేనేమో ఇక్కడ కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. ఈ తిప్పటాలే కానీ వేసేది ఏం కనపడటం లే డబ్బులు. మా డబ్బు పోయి మమ్మల్ని నిమిష పెడుతున్నారే, ఏం ప్రభుత్వం ఇదే అట్టుంది? ఎంత మందిని ఇబ్బంది పెడుతున్నారు, ఎంత రాజకీయ నాయకులు చేసే ఇదే కదా అట్టుంది. నేను ఒకటేమో 10,000 ఫిక్సెడ్ చేశాను, ఇంకోటేమో 60,000 చేసాము. 2 60లు 1 20 1 10. ఇప్పుడు 10,000 ఏడుస్తామన్నారు, దీన్ని ఏడిస్తే కొరవ ఎప్పుడు ఏడుస్తారు అది చూద్దాం. కడుపు మండిపోతుంది, పొద్దున్న లేచి నిద్ర మనసుని వేసి వచ్చి ఇక్కడ కూర్చొని పడిగాపులు కాస్తున్నావు. అగ్రిగోల్డ్ డబ్బుల వల్ల మా చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ అయినాయండి. మా అమ్మ కట్టించింది ఏజెంట్గా, మా అమ్మ హెల్త్ పాడైపోయింది. అందరూ వచ్చి ఇళ్ళ మీద పడుతుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆమె ఆలోచించి ఆలోచించి అదే పనిగా పాడైపోయింది. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. ప్రైవేట్ సమస్యలు నమ్మి ఎవరు కట్టద్దు అని నా ఒపీనియన్. నగర ప్రజలు తమ ఇంటి పన్నులను, స్థలాల పన్నులను 30వ 30వ తేదీలోపు చెల్లించి 5% రాయితీ పొందాలని నగరపాలక సంస్థ కమిషనర్ కంఠమనేని శకుంతల అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థలోని తన ఛాంబర్లో కమిషనర్ మాట్లాడుతూ పురపాలక శాఖ ఆదేశాల మేరకు చెల్లింపులో రాయితీలు ఇవ్వటం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క ఇంటి పన్నులు, అదేవిధంగా ఖాళీ స్థలాల పన్నులకు సంబంధించి ఈ కొత్త ఫైనాన్షియల్ ఇయర్ మొదలైంది. అంటే 2019-20 ఈ యొక్క సంవత్సరానికి, ఆర్థిక సంవత్సరానికి గాను ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఎవరైతే ముందస్తుగా ఆ యొక్క పన్నులు చెల్లిస్తారో వారికి పన్ను పైన 5% రిబేటు వర్తించింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ 31 ఏప్రిల్ వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి దీన్ని వెంటనే మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి పన్నులు మనం ముందస్తుగా చెల్లించి ఈ యొక్క పన్ను రాయితీ పొందవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికలకు సర్వం సిద్ధమని వెల్లడించిన జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ వి వినయ్ చంద్, పోలింగ్ ప్రక్రియలో అనుసరించవలసిన ఆదేశాలను వివరించిన కలెక్టర్, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్, పోలింగ్ సందర్భంగా 144 సెక్షన్ అమలు, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఓటుపై ఓటర్లంతా అవగాహన కలిగి ఉండాలన్న విద్యార్థి లోకం, ఓటుపై అవగాహన కల్పిస్తూ విద్యార్థుల ర్యాలీ. వి న్యూస్ డైరీలో ఈరోజు మాట. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలు సాధించగలరు. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.